जय कपिशा जय जय कपीशा हनुमन्ता जय कपिशा जय जकीश जय कपीशा हनुमन्ता अद्भुतकाया वानरवीरा अद्भुतकाया वानर ब्रह्मचारी चिरञ्जीवे ब्रह्मचारी चिरञ्जीवे लङ्कादह राजाम्बवतारा लङ्कादह राजाम्बवता लङ्किणि संहार हनुमन्ता लङ्किणि संहारो मन्ता जय कपिशा जय कपिशा जय कपिशा हनुमन्ता जय कपीश जय कपीश जय कपीश हनुमण्डा रामभण्डा रामदूता रामभण्टा रामदूता ज्ञानपण्डित महावीर ज्ञानपण्डित महावीरा सचिदानन्दा प्राणदेव सचिदानन्दा

जय कपिशा शा जय जय कपीशा जय जय कपिशा हनुमंता हरि जय कपिशा जय जय गपीश जय जय कपिशा हनुमंता हनुमंता जय हनुमंता हनुमंता जय हनुमंता जय बोलो पवन हनुमान की जय సముద్రాన్ని దాటి వస్తున్నప్పుడు ఇక్కడ ఉన్న ఈ వానర సైన్యానికి అద్భుతమైన శబ్దం నాదం వినిపించింది ఏంటి 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 అని పైకి చూస్తున్నారు అప్పుడు జాంబవంతుడు చెప్పాడు ఏం లేదు హనుమంతుడే కార్యసిద్ధి అయినది ఆయనే తిరిగి వస్తున్నాడు రామనాదం చేస్తున్నాడు ఆయనే హనుమంతుడు ఏ సమయంలో ఏ శబ్దం చేస్తాడో జాంబవంతుడికి తెలుసు ఇది హనుమంతుడే తిరిగి వస్తున్నాడు అని అందరికీ ధైర్యం ఇచ్చాడు ఆయన అలా దిగాడు వచ్చి ఆ వానర సైన్యానికి చెప్పాడు దృష్టా సీత సీతామాతను దర్శనం చేశాను మీరందరూ ధైర్యంగా ఉండండి ఏంటి ఏం జరిగింది చెప్పు 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 అంతా చెప్పాడు ఆయన జరిగిందంతా మొదటి నుంచి మహేంద్ర పర్వతం నుంచి బయలుదేరి అంతా చెప్పాడు ఇలా జరిగింది ఈ కథ చాలా సంతోషం ఇప్పుడేం చేద్దాం వెళదాం లంకని ఆక్రమించి రావణాసురుణ్ణి కొట్టి సీతను తీసుకువెళ్ళి అపచెప్పేద్దాం ఇది జాంబవంతుడికి నచ్చలేదు ఇలా మనం చేయకూడదు ఎందుకని రాముడు ఏమన్నాడు వెళ్ళి చూసి రా అన్నాడంత ఆయనే వచ్చి రావణాసురుణ్ణి కొట్టాలి కాబట్టి మనం అలా చేయటానికి లేదు మళ్ళీ తిరిగి వెళదాం అన్నారు అందరూ తిరిగి వచ్చారు మధ్యలో మధువనం అనే వనం అది దధిముఖుడు కాపాడుతున్నాడు ఆ వనంలో ఇష్టం వచ్చినట్టుగా ఆనందంగా ఇంకా స్వేచ్ఛ స్వాతంత్ర దినోత్సవం స్వాతంత్రం వచ్చేసింది కదా అందరికీ హాలిడే అయి రోజు సెలవు నీ ఇష్టం అన్నారు అప్పటి వరకు ఎవరూ ప్రవేశించలేదు ఆ వనంలో వీళ్ళు వెళ్ళారు అంగదుడు సుగ్రీవుడు అన్నారు సుగ్రీవుడు లేడు కదా అంగదుడు అంగదుడు అన్నాడు నీ ఇష్టం మీరు ఇష్టం వచ్చినట్టుగా ఆ మధువు తాగండి ఎవరు మిమ్మల్ని అడిగేవాళ్ళు లేరు ఆ తేనెంతా మీదే ఆ ఫలాలన్నీ మీవే ఎవరు మిమ్మల్ని అడగరు నేను చూసుకుంటాను ఇష్టం వచ్చినట్టుగా ఆ మధువుని తాగారు సంతోషంగా ఎగురుతున్నారు మాట్లాడుకుంటున్నారు అది బ్రహ్మాండమైన ఘట్టం లేండి అది సుందరకాండలు అలా ఉన్నప్పుడు దదిముఖుడు వెళ్ళి సుగ్రీవుడికి చెప్పాడు నేను ఎన్ని రోజులు కాపాడుతున్న ఉద్యానవనం మనం ఎగిరిపోయింది వీళ్ళందరూ వచ్చి దాని మీద పడ్డారు ఆ తేనంత తాగేశారు ఆ పళ్ళని తినేశారు ఇప్పుడు ఆ ఉద్యానవనం ఉద్యానవనంలాగా లేదు రాజా ఏం చేయాలి అప్పుడు సుగ్రీవుడు అన్నాడు ఏం లేదు కార్యసిద్ధి అయింది నువ్వు వెళ్ళి నేను చెప్పానని హనుమంతుడిని వాళ్ళందరినీ కూడా ఇక్కడికి తీసుకురా అన్నప్పుడు రాముడు అడిగాడు ఏమిటి ఏమైంది ఏమంటున్నాడు అంటే సుగ్రీవుడు అన్నాడు ఏం లేదు రామా హనుమంతుడు వెళ్ళాడు సీతను చూశాడు కార్యసిద్ధి అయింది ఆయన తిరిగి వచ్చాడు నువ్వు సుఖంగా ఉండు ఆనందించాడు శ్రీరాముడు కూడా వచ్చాడు వచ్చి చెప్పాడు మిమ్మల్ని సుగ్రీవుడు రమ్మంటున్నాడు వెంటనే అందరూ బయలుదేరారు ఆకాశ మార్గంలో అందరూ వచ్చారట వచ్చి రాముడి ముందు వాలారు రాముడు అందరినీ చూశాడు ఆంజనేయ స్వామి మాత్రం వెనక్కున్నాడు అసలుగా పనిచేసిన వాడు వెనక్కున్నాడు తక్కిన వాళ్ళందరూ ముందున్నారు ఉండి అయిపోయింది సీతామాత దర్శనం అయిపోయింది అందరూ అవునా చూసారా ఎలా చూసారా అని అడిగాడు వాళ్ళకి తెలియదు కదా ఏం జరిగిందో ఎలా చూసారా అప్పుడు ఆంజనేయ స్వామిని ముందుకు తోస్తున్నా నువ్వు చెప్పు నువ్వు చెప్పు నువ్వు చెప్పు ఎవరో పని చేస్తారు ఎవరో పేరు కొట్టేస్తారు కష్టపడిన వాడు ఎక్కడో వెనక్కుంటాడు పేరు బోర్డులో ఎవరితో కనిపిస్తూ ఉంటుంది ఆయన అంత చాలా సాత్వికుడు తన పేరు కోసం చేసిన వాడు కాదు ఆయన అందుకే వెనకే ఉన్నాడు ఎప్పుడైతే ఆ వానర సైన్యం ఆయన ముందుకు తోసిందో ఆయన వచ్చాడు నమస్కరించి ప్రభు దృష్టా సీత చూశాను సీతామాత లేదా ఇంకా బాగా చెప్పాలంటే తెలుగులో చూడబడింది సీతామాత చూడబడింది సీతామాత సీత అంటే రాముడు ఏమైపోతాడు కనిపించిందా కనిపించలేదా ఆయనకు టెన్షన్ అందువల్ల మంచి వార్తను ముందు చెప్పాలి కాబట్టి చూడబడింది సీతామాత నా చేత చూడబడింది ఆ తల్లి వీడు చూడని అనుకుంది కాబట్టి నేను చూడగలిగాను లేకపోతే నేను చూడలేను ఆమె అనుగ్రహం నేను ఆమెను చూశానంటే అని తత్వంగా తాత్వికంగా చెప్పాడు ఆంజనేయస్వామి చాలా ఆనందించాడు ఏం జరిగింది ఏం జరిగింది అన్నీ అడిగాడు ఆంజనేయస్వామి సమస్తము చెప్పాడు శ్రీరాముడు ఆంజనేయ స్వామి మాట విని చాలా సుఖంగా చాలా సంతోషంగా హనుమా అమృతం పోసావయ్యా నా చెవుల్లో ఎన్ని రోజులైపోయింది మంచి వార్త విని నువ్వు సుఖంగా ఉండు ఆనందంగా ఉండు ఎవరైతే నిన్ను స్మరణ చేస్తారో ఎవరైతే నీ ఈ అద్భుతమైన ఘట్టాన్ని చెప్పుకుంటారో వింటారో వారికి సమస్త కార్యసిద్ధి అవని అని శ్రీరాముడు ఆశీర్వదించాడు ఆంజనేయస్వామి అందుకే మనం సుందరకాండ చెప్పుకున్నాం ఆయనకి సీతామాత ఆశీస్సులు వాయుదేవుడు ఆశీస్సులు రామచంద్రుడు ఆశీస్సులు అన్నీ ఉన్నాయి అటువంటి ఆంజనేయ స్వామి యొక్క అద్భుతమైన ఘట్టాన్ని సుందరకాండని ఈరోజు మనం చెప్పుకున్నాం రేపు యుద్ధకాండ అది విని శ్రీరాముడు ఏం చేశాడు అసలైన బహుమతి అక్కడ శ్రీరాముడు బహుమతి ఇస్తాడు ఏమి ఇవ్వాలి ఇంత మంచి మాట చెప్పిన వాడికి ఏమి ఇవ్వాలి ఏముంది నా దగ్గర ఏమిచ్చాడో రేపు తెలుసుకుందాం ఈరోజు రేపు కొంచెం సస్పెన్స్ యుద్ధగా చెప్పారాయన ఏమిచ్చాడు శ్రీరాముడు జపాకుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం శ్రీ మహాగణాధిపతయ నమ అయిం మహాసరస్వత్యై నమ అస్మద్గురుచరణారవిందాభ్యాన్నమ నమామి భగవత్పాద శంకరం లోకశంకరం శంకర భగవత్పాదుల వారి జీవిత వైభవ విశేషాన్ని అద్వైత సిద్ధాంత ప్రాభవాన్ని అనేకమైనటువంటి ధర్మ విషయాలను ప్రతినిత్యం కూడా ప్రభాత వేళలో శంకర విజయం అనేటటువంటి శీర్షికతో మనం ప్రవచించుకుంటూ శంకర భగవత్పాదుల వారి ప్రియ శిష్యులైనటువంటి పద్మపాదాచార్యుల వారి తీర్థయాత్ర విశేషాలను మనం చెప్పుకుంటూ పద్మపాదాచార్యుల వారు వారి మాతామహస్థానానికి చేరుకున్నప్పుడు వారి తీర్థయాత్రలో భాగంగా అక్కడ జరిగినటువంటి విశేషాలని మనం చెప్పుకున్నాం లోకడ భాగాల్లో అక్కడ నుండి కూడా ఆయన బయలుదేరినట్టు చెప్పుకుంటూ అక్కడ జరిగినటువంటి సంఘటనల్లో భాగంగా వారి మేనమామతో జరిగినటువంటి విషయాల గురించి మనం చెప్పుకుంటూ అనేకమైనటువంటి తత్సంబంధమైనటువంటి ధర్మ విషయాలను కూడా లోకడ భాగాల్లో మనం చెప్పుకున్నాం సాధారణంగా సన్యాసి ఆలోచించేటటువంటి విధానం ఒకలాగా ఉంటుంది గృహస్థు ఆలోచించేటటువంటి విధానం మరొకలాగా ఉంటుంది గృహస్థుడి యొక్క అతని ఆలోచన అతని మనస్సు ఎప్పుడు ఎలా ఉంటుంది అంటే తన సంసారము తన బిడ్డలు అలాగే తన పరివారం ఏదైతే ఉన్నదో దీని అంతటినీ కూడా కాపాడుకోవాలి అన్నటువంటి భావనతో ఉంటుంది కానీ సన్యాసి యొక్క ఆలోచన ఎట్లా ఉంటుందంటే ఆయనకి లోగడ భాగాల్లో మనం చెప్పుకున్నాం నకర్మణాన కర్మణాన ప్రజయాధనైన త్యాగే త్యాగేన ఏకే మృతత్వమానసు అని అంటే ఆయనకి కర్మలతో కానీ ప్రజలతో కానీ ఏ విధమైనటువంటి బంధాలతో సంబంధం ఉండదు ఆయన ఆలోచించేదల్లా ఏమిటి అంటే నిరంతరం బ్రహ్మం ఎందు రమిస్తూ బ్రహ్మం ఎందు లయమవ్వాలనేటటువంటి ఆలోచనతో పరబ్రహ్మకు సంబంధించినటువంటి ఆ చింతనతోనే సన్యాసి గడుపుతూ ఉంటాడు ఎందుకంటే ఆ భావాలు మనం సన్యాసుల యొక్క భావాలు మనకి స్పష్టంగా అర్థం అవ్వాలంటే ఒక చిన్న కథను కూడా మనం ఉదాహరణగా చెప్పుకోవాలి ఒక గ్రామంలో సంపన్నుడైనటువంటి వ్యక్తి ఉన్నాడు అతను ఎంతో ధనం ఉంది అతనికి కానీ దానం చేసేటటువంటి గుణం మాత్రం లేదు కానీ కొన్నాళ్లకు ఏం చేశాడంటే ఒక అద్భుతమైనటువంటి ఒక ఐదంతస్తుల మేడన గట్టాట ఆ మేడ ఎలా ఉంది అంటే ఆ ప్రాంతానికే మణిమకుటంలాగా విరాజిల్లుతూ ఉందిటే అంటే ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఎక్కడా ఆ పరిగణలో ఎక్కడ కూడా అంత అద్భుతమైనటువంటి భవనం లేదట ఇంత సుందరమైనటువంటి భవనాన్ని ఈ యజమాని కట్టాడు ఈ వ్యక్తి కట్టాడని చెప్పి ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా వచ్చి ఆ భవనాన్ని చూసి వెళుతున్నారట అలా చూసి వెళుతుంటే ఇతనికి కూడా అనిపించింది ఓహో నేను ఇంత గొప్పగా కట్టాను కాబోలు నా భవనాన్ని గ్రామంలోకి వెళ్ళి ఎవరైనా కొత్తగా వస్తే వాళ్ళని తీసుకురావటం వాళ్ళకి ఆ భవనానంతటిని కూడా చూపించడం అలా చేస్తూ ఉండగా ఒకనొక సందర్భంలో ఆ గ్రామం గుండా ఒక సన్యాసి అటుగా వెళుతూ ఉన్నట్ట ఒక స్వామివారు వెళుతూ ఉంటే ఈ గృహస్థు ఆ స్వామివారి దగ్గరికి కూడా వెళ్ళి ఎవరికి నమస్కారం చేసిన వాడు కాదు ఎవరికి ఏ విధమైనటువంటి దాన ధర్మాలు చేసిన వాడు కాదు ఏనాడు ఇతకి భిక్ష కూడా పెట్టినటువంటి వాడు కాదు కానీ ఈ సన్యాసికి కూడా తన వైభవాన్ని చాటి చెప్పాలనేటటువంటి భావనతో ఆయన ప్రత్యేకంగా వెళ్ళి నమస్కారం చేసి పలకరించేట పలకరించి స్వామి మీరు ఇటుకుండా వెళుతున్నారు మీ బోటి వాళ్ళు మా ఊరు రావటం మాకు చాలా ఆనందదాయకం ఒక పర్యాయం మా ఇంటికి రండి మీకు అవకాశం ఉంటే మా ఇంట్లో భిక్షను కూడా ఏర్పాటు చేస్తాను అని చెప్పి ఇంటికి తీసుకువెళ్ళి ఆ యతిని మామూలుగా గౌరవించడము కాకుండా గౌరవించాలి కానీ ఇతనికి సంప్రదాయం తెలియనటువంటి వ్యక్తి కాబట్టి ఆ ఇంటి దగ్గరికి వెళ్ళిన దగ్గర నుండి కూడా ఆ ఇంటిని చూపించి ఆ వైభవాన్ని చూపిస్తున్నాయంట చూడండి ఈ తలుపులు బ్రహ్మాండమైనటువంటి టేకు తలుపులు ఈ కలపని ఫలానా చోట నుండి తీసుకొచ్చాను ఈ చుట్టూ బిగించినటువంటి అద్దాలు ఉన్నాయి చూసారా ఇవి ఫలానా చోట నుండి తీసుకొచ్చాను ఈ కింద వేసినటువంటి ఈ ఫ్లోరింగ్ ఉంది చూసారా దీనికి గ్రానైట్ ఫలానా చోట నుండి తీసుకొచ్చాను అని చెప్పి ఆ ఇంట్లో ఉన్నటువంటి విశేషాలు ఆయన వాడినటువంటి వస్తువులన్నిటి గురించి చెబుతూ చివరికి ఐదో అంతస్తుకి చేరుకున్నట్ట ఆ ఐదో అంతస్తులో ఎక్కడ చూసినా కూడా చక్కగా అద్దాల మేడలాగా బ్రహ్మాండంగా చుట్టూ అద్దాలు బిగిచ్చి ఏర్పాటు చేశాట సరే ఆయనకు భోజనం పెడతానన్నాడుగా పాపం ఇంతసేపు వీళ్ళంతా తిప్పి చూపించాను ఈయనకి భిక్ష పెట్టాలని చెప్పి భావన చేసి ఆయన్ని కూర్చోబెట్టి ఆ భిక్ష పెట్టిన తరువాత ఆ ఒక్క మాట అడిగేట అంటే ఇలాంటి వ్యక్తికి ఇంత ఆ భావన ఉన్నటువంటి వ్యక్తికి మనసులో ఏమిటంటే నీవు గొప్పవాడివిరానైనా నువ్వు చేసినటువంటి పని చాలా గొప్పగా ఉంది అంటే అప్పుడు కానీ వాడి ఆత్మకు శాంతి కలగదనమాట కాబట్టి ఇల్లంతా చూపించాడు కాబట్టి భిక్ష కూడా అయిపోయిన తర్వాత ఆ స్వామివారు కూర్చొని ఉంటే ఆయన అడుగుతున్నట్ట స్వామి మా ఐదంతస్తులు ఇల్లు చూశారు కదా ఇప్పుడు మీరు ఐదో అంతస్తులో ఉన్నారు కదా మా ఇల్లు చూస్తే మీకు ఏమనిపిస్తుంది అన్నట్ట అన్న తర్వాత స్వామివారు నవ్వారట నవ్వితే ఈ గృహస్థుడికి ఇంకా అనుమానం కలిగింది ఎందుకు స్వామి ఎందుకు నవ్వుతున్నారు ఏమిటి ఈ నిర్మాణంలో ఎక్కడైనా ఏదైనా లోపం ఉందా ఏమిటి అని చెప్పినని అడిగితే నేను నా మనసులో ఉన్నటువంటి భావన నేను చెబితే నీవు బాధపడతావురా లేదు స్వామి నేనేం బాధపడినండి మీరు చెప్పండి అన్నంటే చెప్పండి అంటే నీ వైభవాన్ని చాటుకుంటానికి ఇంత గొప్ప నిర్మాణం చేశావు నీ ఇల్లు బాగానే ఉంది అందులో కింద నాలుగు అంతస్తులన్నీ కూడా నీవు అద్దెకించి చక్కగా ఏర్పాటు చేసుకున్నటువంటి ఐదో అంతస్తులో నీవు ఉంటున్నావు కానీ నేనేం ఆలోచిస్తున్నానంటే ఏదో ఒక రోజు నీకు మృత్యువు అనేటటువంటిది వస్తుంది కాబట్టి మరణం అనేది వస్తుంది కాబట్టి ఆ రోజున నిన్ను నీ శవాన్ని ఐదు అంతస్తులు దాటి కిందకి తీసుకెళ్లాలంటే మోసేవాళ్ళు ఎంత ఇబ్బంది పెడతారా అని నేను బాధపడుతున్నాను రా అన్నట్ట ఆ స్వామి వారు చూడండి ఈ గృహస్థుడు అనేటటువంటి వాడు సంసారంలో ఉన్నటువంటి వాడు ఏకాడికి ప్రాకృతికమైనటువంటి అనుభూతుల్నే ఆనందంగా భావన చేస్తాడు కానీ నిజమైనటువంటి సత్ చిత్ ఆనందం ఏదైతే ఉన్నదో అది ఒక యోగి మాత్రమే ఆయన అనుభవించగలుగుతాడు అందుకే పెద్దలు ఒక మాట అంటూ ఉంటారు భోగాలను విస్మరించి యోగాన్ని విస్మరించి భోగాలను ఆశించినటువంటి వాడికి చివరికి మిగిలేదేమయ్యా అంటే అది రోగం మాత్రమే కాబట్టి మనం ఈ సంసారంలో ఉండి ఈ భోగాలన్నిటిని కూడా అనుభవిస్తూ ఈ భోగాల కోసం అనేక రకాలైనటువంటి ధర్మవిరుధమైనటువంటి కృత్యాలన్నిటినీ కూడా ఆచరిస్తూ నా భార్య నా పిల్లలు అనేటటువంటి భావన మనకు ఎంతవరకు ఉంటుంది అంటే పెద్దలు ఇంకొక మాట కూడా చెప్తూ ఉంటారు ఇదం కాష్టం ఇదం కాష్టం నదీ తీరైన సంగమం సంయోగాశ్చ వియోగాశ్చ కాతత్రిరివేదనాత్ అంటాడు అంటే ఒక నాటకం ఆడేటటువంటి వాళ్ళు కనుక ఆ నాటకంలో స్త్రీ పాత్రని ఒక స్త్రీ పోషిస్తే ఆవిడ భర్త పాత్రని ఇంకో పురుషుడు పోషిస్తాడు కానీ రంగస్థలం మీద నుండి వాళ్ళు దిగి వెళ్ళిన తర్వాత ఆవిడ గ్రామానికి ఆవిడ గృహానికి ఆవిడ వెళ్ళిపోతుంది ఇతని గృహానికి ఇతను వెళ్ళిపోతాడు మన జీవితం కూడా అటువంటిదే మనం ఆడేటటువంటి ఈ జీవన్ నాటకంలో అందరం కూడా పాత్రధారణమే రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ రుణక్షయే క్షయన్నాతి కాదత్ర కాతత్ర పరివేతనాత్ మనం ఒక ఊళ్ళో ఉంటున్నామన్నా కూడా ఆ ఊళ్ళో ఆ మట్టి రుణం ఉన్నంతకాలమే అక్కడ ఉండగలుగుతాం ఒక ఇంట్లో మనం ఉంటున్నామన్నా కూడా ఆ ఇంట్లో ఉన్నటువంటి నీటి రుణం మనం ఉన్నంతకాలమే అక్కడ ఉండగలుగుతాం భార్య భర్త పిల్లలు వీళ్ళందరూ ఎంతకాలం మనతో ఉంటారంటే వాళ్ళతో మనకి ఎంతకాలం రుణం ఉంటే అంతకాలమే ఉంటాం ఇందాక చెప్పినట్టుగా నదీ తీరైన సంగమం రెండు పుల్లలు ప్రవాహంలో కొట్టుకుంటూ వస్తాయి అయితే ఎంత దూరం కలిసి ప్రయాణం చేస్తాయి అంటే ఎత్తైనటువంటి చోట నుండి కిందకు పడేటప్పుడు ప్రవాహంలో ఒక పుల్ల ఒకవైపు ఒక పుల్ల మరొక వైపు వెళ్ళినట్టుగానే మన జీవితం కూడా ఉంటుందన్నటువంటి విషయాన్ని శంకర విజయం అనేటటువంటి ఈ ప్రవచనం ద్వారా తెలుసుకొని ఎవరం కూడా మనిషికి అవసరానికి మించినటువంటి మోహాన్ని పెంచుకోకుండా వీలైనంత వరకు జ్ఞాన సముపార్జన చేసేటటువంటి ప్రయత్నాన్ని అందరూ చేస్తారని అటువంటి జ్ఞాన మార్గంలో నడిచేటటువంటి ఆసక్తిని ఆ శక్తిని ఆదిశంకరలు ప్రసాదించాలని ఆశిస్తూ మరిన్ని విషయాలను రేపటి భాగంలో చెప్పుకుందాం రమామయ భగవత్పాద శంకరం స్వస్తి సర్వేషాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మనే నమ ఈ కద్రువు యొక్క శాపం వలన ఈ సర్పాలన్నీ కూడా శాపగ్రస్తులైపోయాయి కదా రాబోయే అంటే ద్వాపరయుగం చివరిలో కలియుగ ఆరంభంలో ఈ జనమేజయ మహారాజు ఎందుకంటే పరీక్షత్ మహారాజు తక్షకుడు అన్నటువంటి సర్పం యొక్క కాటు వేయబడి తను శరీరాన్ని చాలించాడన్నటువంటి వార్త విన్న తర్వాత ఈ నాగుల్ని ఈ సర్పాలని చంపేయాలనేటువంటి ఉద్దేశంతో జనమయజయ మహారాజు యాగం చేయడం జరుగుతుంది సర్పయాగం ఆ యాగంలో మీరందరూ కూడా ఆహుతి అయిపోతారని ఆవేశంతో క్షణిక ఆవేశంతో తెలిసి శప్పించడం జరిగింది వార్త ఆ హృదయంలో బాధిస్తుంది నాగులన్నిటికి అలాగే గరుత్మంతులు అమృతం తీసుకొచ్చి ఇచ్చినప్పటికి కూడా అమృతం అనేది చూస్తుండగానే అది మాయమైపోయింది ఎందుకంటే ఇంద్రుడు వచ్చి దాన్ని పట్టుకుపోయాడు అమృతం కూడా దక్కలేదు అంచేత మా పరిస్థితి ఏమిటి అని ఆలోచిస్తూ ఉన్నారట ఆ సమయంలో ఆదిశేషుడు చాలా పెద్దవాడు వాళ్ళందరికంటే ఆదిశేషుడు బాగా ఆలోచించి ఇక శ్రీ మహావిష్ణువు కోసం తీవ్రమైనటువంటి తపస్సు చేస్తాడనమాట ఆదిశేషుడు విష్ణువు కోసం తపస్సు చేస్తే శ్రీ మహావిష్ణువు ఆ తపస్సుకు సంతుష్టుడై ఏం కావాలి నాయన అంటే స్వామి నాకు ఏమీ అవసరం లేదు జీవితం మీద విరక్తిగా ఉంది స్వామి అంటే అయ్యా ఎందుకు నువ్వు వ్యక్తి చెందడం నువ్వు నా దగ్గరే ఉండు నా యొక్క పాన్పుగా నువ్వు ఉండు అని అనుగ్రహిస్తాడనమాట అందుచేత ఆ రోజు నుండి ఆదిశేషుడు శ్రీ మహావిష్ణువుకి పాన్పుగా మారుతాడనమాట ఇప్పుడు కూడా భగవంతుడితోనే ఉంటాడు ఆదిశేషుడు అందుకే ఎప్పుడు కూడా మనిషికి ఒక సమస్య వచ్చినప్పుడు దాని తపస్సుతోనే సాధించుకోవాలి తపస్సు అంటే అరణ్యాలు కూర్చొని చేసేదాన్ని కాదండి ఇక్కడ అర్థం ఆలోచన అంటే బాగా ఆలోచిస్తే ఆ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది ఈ రకంగా మరి శాశ్వతంగా శ్రీ మహావిష్ణువు ఇచ్చాడు చూడనైనా నువ్వు నాకు ఆదిశేషుడుగా ఉంటావు అంటే నాకు పాన్పుగా ఉంటావు అంతేకాకుండా నీకు కూడా కొన్ని శక్తులు ఉంటాయి నువ్వు కూడా అందరి చేత పూజింపబడతావు అందరిని అనుగ్రహించే శక్తి కూడా నీకు వస్తుంది అందుకే ఆదిశేషుడిని కూడా పూజిస్తే ఆయన కూడా వరాలు ఇవ్వగలుగుతాడు అనమాట అనుగ్రహించే శక్తి కూడా అన్నాడు మనం చెప్పుకున్నాం కుమదుడు ఆదిశేషుడే ఈ ఆదిశేషుడు యొక్క మనవరాలే వల్లి అని మనం చెప్పుకున్నాం కదా గడిచినటువంటి భాగాల్లో అంటే అనుగ్రహించే శక్తి కూడా ఆదిశేషుడికి భగవానుడు ప్రసాదించాడు అనమాట ఆ తర్వాత వాసుకి ఆలోచించాడు పాపం మీరు కొంచెం తెలివైన వాళ్ళు వాసుకి ఆలోచించి ఇంకా నా పరిస్థితి ఏమిటి అలాగే నా సోదరుల యొక్క పరిస్థితి ఏమిటి అని ఆలోచించాడు ఎందుకంటే ఆదిశేషుడైతే తన కోసం ఆలోచించుకున్నాడు అట్లా భగవత్వాహనంగా ఆ భగవంతుడు యొక్క ఆయన వాహనం కూడా అయ్యాడు ఎందుకంటే శేషవాహనం చిన్న శేష వాహనం గరుడు వాహనం అని చెప్పుకుంటున్నాం కదా అలాగే ఆదిశేషుడు వాహనము అయ్యాడు స్వామికి నిరంతరం కూడా పాన్పు కూడా అయ్యాడు అయితే వాసుకి ఆలోచించాడు ఏం చేయాలి అని ఆలోచించాడు ఆలోచిస్తూ ఉన్నటువంటి సమయంలో దేవతలందరూ వచ్చి వాళ్ళకి శ్రీ మహావిష్ణువు దేవతలకు చెప్పారయ్యా మీకు మీరు అమరులు కావాలి మీకు పోయినటువంటి లక్ష్మి మీకు మళ్ళీ తిరిగి రావాలి అంటే మీరు క్షీరసాగర మదనం చేయాలని శ్రీ మహావిష్ణువు చెప్పడం జరిగింది అప్పుడు క్షీరసాగర మదనం చేయాలంటే మందర పర్వతం తీసుకొచ్చి సముద్రంలో పెట్టి చిలకాలి చిలకాలంటే చిరిగినటువంటి కవ్వపు తాడు కావాలి ఆ కవ్వపు తాడు వాసుకి సర్పాన్ని ఉపయోగించుకుందామని వాసుకి దగ్గరకు వచ్చి వాళ్ళు కూరారట వాసుక సర్పం దగ్గరికి వచ్చి కోరితే అప్పుడు అనుకున్నాడు ఆ ఇంతకైనా మహద్భాగ్యం ఉంది లోక కళ్యాణం కోసం దేవతలకు అమృతం లభిస్తుంది మంచి జరుగుతుందంటే ఈ శరీరం దానికోసం ఉపయోగపడడం కంటే మించిన భాగ్యం ఏముంది తప్పకుండా నేను అంగీకరిస్తున్నాను నన్ను ఉపయోగించుకోండి అని చెప్తాడు అనమాట చెప్పిన తర్వాత ఆ వాసిక సర్పాన్ని తీసుకువెళ్ళి ఆ యొక్క కవపు చక్రంగా చుట్టి అలా తిప్పి తిప్పిన తర్వాత హలాహలం వస్తుంది తర్వాత రకరకాలైనటువంటి కామధేనువు కల్పవృక్షము పారిజాతము ఉచ్చేసరం ఇవన్నీ కూడా లభిస్తాయి ఒక్కొక్కరు ఒక్కొక్కరు దాన్ని స్వీకరిస్తారు చివరికి లక్ష్మీదేవి వస్తుంది శ్రీ శ్రీమహవిష్ణువు స్వీకరిస్తారు చివరికి అమృతం వచ్చింది దేవతలకు దక్కింది కానీ వాసుకి మాత్రము అమృతం కావాలని కోరలేదు వాళ్ళు ఇవ్వను లేదు ఇప్పుడు ఒకవేళ వాసుకి ఎంత కష్టపడింది ఒక పర్వతానికి చుట్టి అలా కవంగా తాడుగా తిప్పడం చిన్న విషయమా అదేమైనా ఉంటుందా పర్వతం అందులో వాసుకి సర్పం ఏంటి ఇనుములాగా ఉంటుందా కాదు కదా మృదువుగా మెత్తగా ఉంటుంది ఎంత చిట్లిపోయి ఉంటుందో అయినా భరించింది ఎందుకంటే ఈ జన్మ అనేది భగవత్ సేవ కోసం లోక కళ్యాణం కోసం ఉపయోగపడాలి అని ఆలోచించింది అంత కష్టపడింది పాపం వాసుకి ఆ వాసుకి అన్నటువంటిది ఆ తర్వాత దేవతలందరూ కూడా ఆలోచించారు మాకు అమృతం దక్కింది కానీ వాసుకి పరిస్థితి ఏమిటి అని ఆలోచించి నువ్వు అమృతం తాగకుండానే నీకు అజరామరణాన్ని మేము ప్రసాదిస్తాం నీకు ఇంక మృత్యు ఉండదు అంతేకాకుండా బ్రహ్మదేవుడు కూడా అనుగ్రహించాడు వాసుకి యొక్క ఆ త్యాగభావాన్ని చూసి ఇప్పుడు ఏదో ఒక మంచి కార్యక్రమం కోసం వచ్చి మీరు మాకు సహకరించండి అంటే మీరేమిస్తారు అని అడగలేదట వాసుకి భగవత్ కార్యక్రమం అనేటువంటి త్యాగభావంతో చేయాలి ఏమొస్తుంది అని చేస్తే అది వ్యాపారం అవుతుంది కానీ త్యాగభావంతో చేస్తే అది పుణ్యానికి దోహదపడుతుంది నాకేమొస్తుంది అంటే ఏదో కొంచమే నువ్వు కోరుకునేదే లభించవచ్చు కానీ ఆ భావం త్యాగభావంతో చేస్తే అనంతమైంది లభిస్తుంది అది తెలుసుకుంది వాసికి కాబట్టి ఆ త్యాగం భగవత్ కార్యక్రమంలో ఉన్నటువంటి ఉత్సాహము అది చూసి బ్రహ్మదేవుడు నీకు అజరామరణాన్ని ప్రసాదిస్తున్నాము నీకు అమృతం తాగకుండానే నువ్వు అమరుడుగా ఉంటావు చిరస్మరణుడి అవుతావు చిరంజీవి అవుతావు ఎంతోమంది అనుగ్రహించే శక్తి కూడా నీకు వస్తుంది అని చెప్పడం జరుగుతుంది అనమాట ఆ తర్వాత వాసుకి తిరిగి మళ్ళా సోదరుల దగ్గరికి వస్తాడు సరే ఆదిశేషుకైతే తరించిపోయాడు మహావిష్ణువుకి పాన్పు కలిపిడు ఆయనకు కూడా ఇంకా మృత్యు అనేది ఉండదు అలాగే నాకు కూడా బ్రహ్మదేవుడు దేవతలు ఇచ్చారు ఇంకా నాకు కూడా ఇంకా మృత్యు అనేది ఉండదు కానీ నా సోదరుల పరిస్థితి ఏమిటి అని ఆలోచించాడు ఇది నిజమైనటువంటి సోదరత్వం ఆదర్శమైనటువంటి సోదరత్వం అంటే ఇదేంటి నా సోదరుల పరిస్థితి ఏమిటి నేను సుఖంగా నా కడుపు నిండిపోతే చాలు అని అనుకోలేదు నా సోదరుల పరిస్థితి ఏమిటి మీలందరూ అమాయకులు రాబోయే భవిష్యత్తులో జయ మహారాజు యాగం చేస్తే వాళ్ళందరూ కూడా ఆహుతి అయిపోతారు వాళ్ళని కాపాడుకోవాలని ఆలోచించి సోదరులందరిని కూర్చోబెట్టి మనం ఏం చేద్దాం మన అమ్మ ఏదో ఆవేశంతో శపించింది దాని నుండి మనం బయటపడే మార్గం ఏమిటి అంటే అప్పుడు అందరూ సర్పాలన్నీ అంటాయి ఏముందన్నయ్య మనం బ్రాహ్మణులతో స్నేహం చేసుకుందాం జనమజయ మహారాజు సర్పయాగం చేస్తున్నప్పుడు ఆ యాగ సమయంలో మనందరం కూడా సర్పాలుగా ఆ యొక్క యజ్ఞమండపంలో అలా అలా తిరుగుదాం అలా పెద్ద పెద్ద పడగలు ఇప్పుడు తిరిగితే ఆ సృక్కులు అవన్నీ కూడా తోసుకుంటూ వెళ్దాం అప్పుడు మన సర్పాలను చూస్తే బ్రాహ్మణులందరూ భయపడి పారిపోతారు యజ్ఞ యజ్ఞం ఏం జరుగుతుంది యజ్ఞం ఆగిపోతుంది సర్పయాగ్ఞం ఉండదు అంటే అప్పుడు వాసుకి అన్నాడు ఎంత అమాయకమైనటువంటి ప్రతిపాదన చేస్తున్నారు ఎంత అమాయకంగా ఆలోచిస్తున్నారు మీరు బ్రాహ్మణులు కానీ మంత్రాలు చదివితే ఆ మంత్రానికి మన యొక్క శక్తులన్నీ కూడా జడీభూతం అయిపోతాయి జడీభూతం అయిపోయి స్తంభించిపోతాం ఒక్కొక్క మంత్రానికి ఆ అగ్నిలో పడి ఆ యజ్ఞం గుణంలో పడి మనం అందరం కూడా మీరందరూ కూడా ఆహుతి అయిపోతారు అది కాదు మనం ఏదో చక్కగా ఆలోచించాలి అని వాసుకి ఆలోచిస్తున్నాడట సోదరుల కోసం సోదరత్వం అనేది అలా ఉండాలి ఆదర్శమైనటువంటి సోదరత్వం అనేది అట్లా ఉండాలి అనమాట అంతేగాని నా కడుపు నుండి నేను సుఖంగా ఉన్నాను నా తమ్ముడు ఎలా అయిపో ఎలా పోతే ఏంటి నా అన్న ఎలా పోతే ఏంటి అని అనుకోవడం కాదు ఇది మనకు పురాణం వాసుకి నేర్పుతుంది అనమాట ఎందుకంటే ఈ ప్రపంచంలో బంధువులు ఎక్కడైనా దొరకవచ్చు కానీ అన్నదమ్ములు మాత్రం మళ్ళీ రారు ఎందుకంటే ఒకే కడుపులో మనం ఇద్దరము ముగ్గురము నలుగురు పుడతాం ఆ అన్నదమ్ముల యొక్క అనుబంధం అనేటువంటిది అంత గొప్పది అనమాట మనకు రామాయణంలో కూడా అక్కడ రాముడు కూడా చూపెడతాడు ఇక్కడ వాసుకి చూ చూపెడుతూ అన్నమాట ఆ తర్వాత ఏ రకంగా ఆ సర్పాలని వాసుకి కాపాడుకున్నాడు అన్నటువంటిది తదుపరి భాగంలో చెప్పుకునే ప్రయత్నం చేద్దాం తత్సత్